ప్రస్తుతం గద్వాల వెళ్దాం. గట్టు బహిరంగ సభలో ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు, లైవ్లో చూద్దాం. చేసుకుంటామని మనం చేస్తా ఉన్నా. ఇందాక మనం అనుకున్నటువంటి పాలమూరు, భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్, కల్వకుర్తి, ఈ గట్టు అన్ని పూర్తి చేసుకుంటే 35 లక్షల ఎకరాల సాగు భూమి ఉన్న జిల్లా ఈ మహబూబ్ నగర్ జిల్లా. ఇవన్నీ పూర్తి చేసుకుంటే 21 లక్షల ఎకరాలకు మనం నీళ్లు ఇచ్చుకునేటువంటి అవకాశం ఉంది. ఇలా మన ముఖ్యమంత్రి గారు పట్టుబట్టిండంటే ఇడిచే మనిషి కాదు. కాదనుకున్న, సాధ్యం కాదనుకున్న తెలంగాణను తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా తెలంగాణ సాధించిన ముఖ్యమంత్రి కేసీఆర్. ఇలా అదేవిధంగా పాలమూరు, నెట్టంపాడి పూర్తి కావాలంటే కూడా అది ఒక్క కేసీఆర్కే సాధ్యమైతే తప్ప ఇంకా ఏ రాజకీయ పార్టీకి కూడా సాధ్యం కాదు. వీళ్ళెంతసేపు పదవుల కోసం యాత్రలు చేస్తారు, పదవుల కోసం పాటలు ఆడింది తప్ప ప్రజల కోసం ఆలోచించలే. ఇలా ఈ జిల్లాలో మరి 6,50,000 ఎకరాలు గత సంవత్సరం నీళ్లు ఇచ్చాం. ఈ సంవత్సరం వచ్చే దసరాలోపు 150,000 ఎకరాలకు కూడా ఈ జిల్లా రైతాంగానికి నీళ్ళు అందిస్తామని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఈ యొక్క గొప్ప అవకాశాన్ని నాకు కల్పించినటువంటి ముఖ్యమంత్రి గారికి, మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. జై తెలంగాణ.